తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు నేటితో తెరపడబోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల భాగంగా శనివారం 8వ రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా మొత్తం 37 పద్దులను ఆమోదించింది సభ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగియనున్నాయి. నీటి పారుదల, గవర్నర్, మంత్రి మండలి, సాధారణ పాలన, వాణిజ్య పన్నుల నిర్వహణ, వైద్య, ఆరోగ్యం, పశు, మత్స్య పరిశ్రమ, హోం, జైళ్లు, వ్యవసాయం, సహకార, పంచాయతీరాజ్, గ్రామీణ శాఖలకు సంబంధించిన పద్దులను శాసనసభ ఆమోదించింది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ నేరుగా ప్రశ్నోత్తరాలను చేపట్టింది. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బిల్లులతో పాటు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించింది. విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కాగా ఇవాళ వార్షిక బడ్జెట్ 2023-24 ద్రవ్య వినిమయ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత నిర్వధికంగా వాయిదా పడనుంది. ఇవాళ ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాత శాసన మండలికి పంపుతారు. శాసన మండలిలోనూ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడుతోంది. కేంద్ర పెద్దలు 15వ ఆర్థిక సంఘం నిధులు తగ్గించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కేంద్రం కొత్త విధానం తెచ్చి గ్రామ పంచాయతీ పాత చెక్కులు పనిచేయకుండా చేశారన్నారు. ఉపాధి కూలీలు పొట్టగొట్టి పని దినాలు తగ్గించి ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ సర్వనాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇక ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో ప్రభుత్వానికి 231 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. బీజేపీ సభ్యులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైట్, ఈ వేళతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిపోతున్నాయి. అలాగే ఈవేళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చివరి రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై 2 సభల్లో కూడా చర్చ జరగనుంది. చర్చ అనంతరం ఆమోదం తెలుపనున్నారు. ఈ 2 సభల్లో కూడా సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపైన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదట ఈ బిల్లుపై చర్చ అసెంబ్లీలోకి సంబంధించి శాసనసభలో ప్రవేశపెడతారు. చర్చ అనంతరం ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును తిరిగి శాసన మండలికి పంపిస్తారు. అక్కడ కూడా చర్చ చేసి ఆ తర్వాత ఆమోదం తెలుపనున్నారు. ఇక ఈరోజు సంబంధించి అసెంబ్లీ మండలికి సంబంధించిన డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రక్రియ జరగబోతా ఉంది. నిన్న ఇప్పటికే ఎమ్మెల్సీ బండా ప్రకాష్ నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ ఏకగ్రీవంగా ఈరోజు ఆమోదించే అవకాశం ఉంది. డిప్యూటీ చైర్మన్గా మండలికి సంబంధించి బండా ప్రకాష్ను అధికారికంగా ఈరోజు 10 గంటలకు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సభ ప్రారంభంగానే ఈరోజు సంబంధించి ప్రశ్నలు 2 సభల్లో కూడా క్వశ్చన్ అవర్ ఉంది కాబట్టి 2 సభల్లో కూడా 10 ప్రశ్నల చొప్పున కూడా క్వశ్చన్ అవర్ ఉంది. ఒక 1 గంట నుంచి 1.5 గంటల పాటు కూడా ఈ క్వశ్చన్ అవర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సంబంధించి కొన్ని పద్దులు అలాగే ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు 37 పద్దులకు సంబంధించి సభలో 3 రోజుల పాటు చర్చ జరపడం జరిగింది. వాటికి సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈరోజు ఫైనల్గా కూడా ద్రవ్య వినిమయ బిల్లు పైన కూడా చర్చ చేపట్టబోతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ అలాగే ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శలు ఉన్నాయి. బడ్జెట్కు సంబంధించి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా ఆ ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు ఇస్తున్న నేపథ్యంలో అన్ని శాఖలకు కూడా సమన్యాయంలో కేటాయింపులు చేశాము. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో కూడా మేము కేటాయింపులు చేశాము. సంక్షేమ బడ్జెట్గా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు సంబంధించి 2 సభల్లో కనుక మనకు ప్రశ్నోత్తరాలను చూస్తే పట్టణాల్లో బస్సు దావకరాలకు సంబంధించి సభ్యులు కొన్ని ప్రశ్నలు ఎవరైతే దానికి సంబంధించి క్వశ్చన్ అవర్లో ఈ ప్రశ్న కూడా రానుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు అలాగే కళాశాలలు హరితహారం విస్తీర్ణం పెరుగుదల వీటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. వీటికి సంబంధించి 12 గంటల వరకు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుపైన చర్చ జరిగింది. సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు శాసనసభలో ఈ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత తిరిగి శాసన మండలికి ఈ బిల్లు వెళ్ళనుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి వివిధ అంశాలపైన కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈరోజు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.